మీరు వేసే కేరింతలు వింటూ ఇలా వెళ్తా ఉంటే ఎన్ని వేల కోట్లు ఉన్నా కూడా ఈ ఆనందం ఇంకెక్కడ రాదు అని అందరికీ. మీరు ఆ రోజు నేను చెప్పిన మాటలు విని ఇంతకు ముందు గుంటూరు చరిత్రలో ఎప్పుడు లేనంత మెజారిటీతో నన్ను గెలిపించారు. గెలిపించినప్పుడే చెప్పాను మీకు నేను అహర్నిశలు గుంటూరు ప్రాంత అభివృద్ధి కోసం కష్టపడతాను, గుంటూరు జిల్లా ప్రజలందరూ గర్వంగా మా పెమసాని అని చెప్పుకునే విధంగా ఢిల్లీలో కాలరు ఎగరవేస్తాను అని చెప్పాను. చెప్పిన దానికి ఏమాత్రం తగ్గిపోకుండా నిరంతరం కష్టపడుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎప్పుడు లేనంతగా చరిత్రలో ఈ రోజున కేంద్రం నుంచి నిధులు రాబట్టాం. అమరావతి నిర్మాణానికి 15,000 కోట్ల రూపాయలు గ్రాంట్. కొంతమంది చెప్తారు అది అప్పు, అనేది అప్పు కాదు. చదువుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే వరల్డ్ బ్యాంక్ వెబ్సైట్ లోకి వెళ్ళి చూడండి, ఇది గ్రాంట్ లేదా అప్పు తెలుస్తుంది మీకు. ఈ గ్రాంట్ కి గ్యారంటీ ఇద్దరు ఎవరంటే కేంద్ర ప్రభుత్వం. కాబట్టి 15,000 కోట్ల రూపాయలతో అక్కడ ఒక మహానగరం రాబోతా ఉంది. అది కూడా 3-4 సంవత్సరాల్లో తెలుగు జాతి అంతా కూడా గర్వంగా తలెత్తుకుని చూపించేటువంటి మహానగరం రాబోతా ఉంది అక్కడ. అదేవిధంగా తెలుగు వారి జీవనాడి అమరావతి పోలవరం ఉంది. పోలవరానికి కూడా ఇమీడియట్ గా 12,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. అందులో 3,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు.